ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాకరాక వచ్చిన మనవరాలు జాతకం ఇలా ఉందంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు? అసలు ఏముంది గురుగారు ఆ జాతకంలో? ఈ జాతకస్తురాలకి పెళ్లి చేస్తే చేసిన 3 రోజులకి తన భర్త మృత్యువాతకు గురవుతాడు. అదేంటి గురుగారు అలా అంటున్నారు? తన తలరాతలో అదే రాసుంది, అదే జరుగుతుంది. దీనికి పరిష్కారం లేదా గురువుగారు? ఈ సృష్టిలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అగ్నిదేవ. ఆ అమ్మాయికి మొదట ఒక చెట్టుతో గాని గొర్రెతో గాని పెళ్లి జరిపిస్తే ఈ దోష నివారణ జరగొచ్చు. నేను ఎలాగోలా పెద్దమ్మకి నెమ్మదిగా చెప్పి ఈ పరిష్కార మార్గాన్ని కూడా చెప్పి మీరు చెప్పినట్టు చేస్తాం గురువుగారు. శుభం, మీకంతా మంచే జరుగుగాక. అయ్యో బాబోయ్, దీని జాతకం నా ప్రాణానికి బిగుసుకునేలా ఉంది. నా కర్మకాలి ఆ రోజు తాలికట్టుంటే ఈ పాటికి నా పెద్ద కర్మ కూడా అయ్యేది. గురువుగారు చెప్పినట్టు నిన్ను చెట్టుకో గొర్రెకో ఇచ్చి పెళ్లి చేయాలి. చెట్టుకో గొర్రెకో ఎందుకు డాడీ? మన ప్లాన్లన్నీ తెలుసుకుని మనల్నే బ్లాక్మెయిల్ చేస్తూ చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటానని బంధం పట్టి కూర్చున్నాడు కదా శంకు. ఆ శంకుం చేసుకుంటే సరిపోతుంది కదా డాడీ? దోషానికి దోషము పోతుంది, మన ప్రాబ్లము క్లియర్ అవుతుంది. కానీ అత్తయ్య దగ్గర మయూక శంకు ప్రేమించుకుంటున్నారని చెప్పాం కదా. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వు జాబిల్లు కదా, ఒప్పుకుంటారా అని థింక్ చేస్తున్నా. అది కూడా నిజమే కదా మమ్మీ. అది చాలా చిన్న విషయం. నేనే జాబిల్లి అంటే అందరూ నమ్ముతారనుకున్నామా? లేదు కదా. అందరం కలిసి నమ్మించాం కదా, ఇది కూడా అలాగే ప్లాన్ చేద్దాం. మొత్తానికి నన్ను లేపడానికి 3 పక్కా స్కెచ్ గీసుకున్నారు. నా అదృష్టం బాగుండే వీళ్ళు ప్లాన్ మొత్తం నా ముందే వేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళు అనుకున్నదంతా చేసేవాళ్ళు. నా ముందే కుప్పి గంతులేస్తారా? మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. ఇప్పుడే వెళ్ళి పెద్దమ్మ ముందు మయూక పెళ్లి విషయం ప్రస్తావన తెద్దాం. ఎలాగలా శంకుకి మయూకకి పెళ్లి ఖాయం చేద్దాం. మయూక కాదు డాడీ, జాబిల్లి. నాకు తెలుసులే మయూక. పదండి వెళ్దాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.